మాతృదేవో భవ. చేయనిది చెప్పజాలను చేయందాచుటయునైనా చేసిన దానిన్ జగన్మాత. చేయనిది చెప్పజాలను చేయందాచుటయునైనా చేసిన దానిన్ ఈయది విశుద్ధ చిత్తమా మాయని అవివేక గుణమా మాత చెప్పుమా మాయని అవివేక గుణమా మాత చెప్పుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1778 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 478 భాగానికి స్వాగతం పలుకుతాం. 624 నామాన్ని ముగించుకున్నాం మనం. గుహ్యాయైన మగ అంత రహస్యార్థ స్వరూపంగా పంచకోశ అంతర్వర్తి అయిన గుహలో వెలిగే గుహేశుడే నేను అని గ్రహించి పట్టుకోవాలంటే ఎంత ఏకాంత స్థితిని కోరుకోవాలి, ఎంత తీవ్రమైన జపం చేయాలి, మాటిమాటికి మనస్సులో ఉండే రాగద్వేషాలకు మనం లొంగిపోయి ఊరికే అలా కబుర్లు చెప్పుకుంటూ ఎవరి మీదో నేరాలు చెప్పుకుంటూ మన మీద వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా అని మనమే ఊహించుకుని బాధపడుతూ ఎంతకాలం బతుకుతామండి ఇలాగా? ఈ రొంపి, ఈ రొచ్చు, దాని నుంచి బయటపడద్దు, దాన్ని వ్యతిరేకించనవద్దు, సమర్థించనవద్దు. ఆ ప్రవృత్తిని, ఆ ప్రవృత్తిని దాటి వెళ్ళాలి. మనస్సును ఎప్పుడు అరికట్టకూడదు, అరికట్టే ప్రయత్నం కుదరదు. మనస్సు కూడా వెళ్ళిపోవడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. మనస్సును దాటి వెళ్ళాలి మనం. మనస్సును నిగ్రహించక్కర్లేదు, అరికట్టక్కర్లేదు, దాంట్లో మునగక్కర్లేదు, దాన్ని దాటి వెళ్ళిపోతే చాలు. అదే తత్వవేత్తలు అందరూ చెబుతున్నది. దారిలో ఏదో జరుగుతోంది గొడవ, మనం అక్కడ ఆగామనుకోండి, ఏదో ఒక క్షణం ఏమిటని చూడొచ్చు, వెళ్ళిపోవాలి, అక్కడ దాటి వెళ్ళిపోవాలి. అంతేకాని అక్కడ నిలబడి నలుగురిని తోసుకుని ముందుకెళ్ళి చూసామనుకోండి, అందులో లీనమైనట్టే లెక్క. అక్కడి నుంచి దాంతో ఏదో మనకు అనుబంధం ఎప్పుడో జరిగిందో, వాళ్ళు మన బంధువులు కావడమో కాకపోవడం ఏదో ఒకటి వస్తుంది, మన కులమో కాదో, రాజకీయమో గొడవ, అంతే వచ్చేసింది. ఇంకా మొత్తం రాగద్వేషాలన్నీ వచ్చాయి. అక్కడ మన సమయం పాడైంది, సమస్య పరిష్కారం కాలేదు. అక్కడ మనం లేకుండా ఉంటే కనీసం ఆ మధ్యలో ఉన్న ప్రాణికి గాలేనా ఆడేది. సరే, ఈ చుట్టూ ముగిలిన వాళ్ళు వెంటనే పోతాడు వాడు గాలి ఆడక. తప్పుకోమంటే తప్పుకోరు, అక్కడ అందరికీ చోద్యం. ఇప్పుడు పైగా ఈ ఫోన్లు వచ్చాక పెద్ద దగ్గర వచ్చింది, ఫోటోలు తీస్తున్నారు, సెల్ఫీలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, కృషి చేయట్లేదు, చేయవలసిన పని చేయట్లేదు. దీన్ని పెట్టినా వెంటనే యూట్యూబ్లో పెట్టాలి, మొత్తం 100,000 మంది చూడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, వాడు ప్రాణం పోతుండే ఓ పక్క. అదేదో రాష్ట్రంలో కారులో ఒక అతను కాలిపోతూ పొరపాటున లోపల అనుకోకుండా తాళం పడిపోతే లోపల పెట్రోల్ ఏదో పడిపోయి కాలిపోతూ ఉంటే కేకలేస్తున్నా సరే రక్షించకుండా దూరం నుంచి మొత్తం తీసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు. ఏం దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. వాడు కేకలేస్తున్నాడు లోపల, బయట వాడు ఈ ఫోటోలు తీయడం మానేసి అద్దం పగలగొట్టుంటే వాడు ప్రాణాలు కాపాడేవాడు. ఇలాంటి దృశ్యం మళ్ళీ దొరకదు కదా. మనిషి కాలిపోతుంటే అందులో పెడితే ఎంత బాగుంటుంది ఆలోచించండి. ఇలాంటివి చూస్తున్నటువంటి పిల్లలే ఆ ప్రవృత్తిని అలవాటు చేసుకుంటున్నారు. ఆ కాలిపోవడం, అత్యాచారాలు, ఇటువంటివన్నీ తీసి అందులో పెడుతూ ఉంటే అది చూసిన వాడికి అదే చేయాలని అనిపిస్తుందండి. ధర్మాధర్మాల చింత ఉండదు అక్కడ. అలాగని ఏమైనా ధర్మాధర్మ అతీత స్థితికి చేరుకున్నాడంటే లేదు, స్పష్టంగా పనికిమాలిన వాళ్ళ కనపడుతూనే ఉన్నాడు. అంచేతను ఆ సాధన ఎప్పుడూ ఏకాంతంగా మౌనంగా ఆ సాధన చెయ్యాలి. అది మన ప్రవృత్తిలో కనపడుతుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ విషయాన్ని పట్టించుకుంటూ అక్కడ వదిలేస్తాం. ఇప్పుడు 625 నామం కైవల్య పదదాయని. కైవల్యం అంటే ఏమిటి? కేవల శబ్దం నుంచి కైవల్యం అనే మాట వచ్చింది. అద్వితీయంగా ఒక్కరే ఉండడం కైవల్యం. అది ఎవరికి సాధ్యం? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన పరబ్రహ్మకి సాధ్యం. మనకి శరీరంతో ఉన్నంత వరకు అద్వితీయంగా ఉండడం సాధ్యం. అద్వితీయుడు అంటే మామూలుగా సాటి లేనివాడు అని అర్థం ఉంది. ఆ రకంగా సాధ్యం ఉంది. మన రంగంలో మనం సాటి లేని వాళ్ళమైతే మనం అద్వితీయులం అని చెప్పుకోవచ్చు. కవిత్రయంలో తెక్కన ద్వితీయుడు లెక్కకి నన్నయ తెక్కన ఎర్రన అంటారు. కాలాన్ని బట్టి చెప్పారు అది. నిజానికి ఎర్రన రాసినటువంటి భారత భాగం తెక్కన కంటే ముందుది అరణ్యపర్వంలో, కానీ కాలాన్ని బట్టి ఈయన 11, ఆయన 13, ఆయన 14 కాబట్టి శతాబ్దాలు ఆ వరుసలో అన్నదమ్ముల పేర్లు చెప్పినట్టుగా నన్నయ తెక్కన ఎర్రనారు. అందుకని తిక్కన గురించి మాట్లాడేవాళ్ళు సాహిత్య విమర్శకులు ఏమంటారు అంటే తిక్కన గారు కవిత్రయములో ద్వితీయుడు కానీ కవిత్వములో మాత్రం అద్వితీయుడు అంటారు. అద్వితీయుడు అంటే రెండో వాడు కాదని కాదు, సాటి లేనివాడు అని అర్థం. అంచేత కైవల్యము అంటే
తాను తప్ప ఏదీ లేనటువంటి స్థితి అంటే అంతటా తాను వ్యాపించకపోతే ఇది సాధ్యమా? అంటే విశ్వమంతా విష్ణువే అయినటువంటి స్థితి, అప్పుడు విష్ణువుకి చతుర్భుజ రూపం కూడా ఉండదు. చతుర్భుజులైతే అంతటా వ్యాపించడం సాధ్యం కాదు. కేవలం అంతటా నిండిన తేజస్సు అయితేనే సాధ్యం. తేజస్సు అన్నాక మీరు విష్ణువు అనండి, శివుడు అనండి, శక్తి అనండి, నువ్వు అనండి, నేనానండి, అన్నీ ఒకటే. ఇక దానికి పేరు పెట్టక్కర్లేదు. నామరూపాలే ఈ భేదాలన్నీ కల్పిస్తాయి. అందుకే ఓ తిట్టుమాట తెలుగులో పడతారు, నామరూపాలు లేకుండా పోతూ ఉంటాయి. నిజానికి అది ఆశీర్వచనం. జ్ఞానికి అయిన వాడికి అది ఆశీర్వచనం. జ్ఞాని అయిన వాడికి నామరూపాలు అన్నీ పోతేనే జ్ఞానం మిగులుతుంది. కేవలం జ్ఞాన విశేష రూపంగా అద్వితీయంగా కేవలంగా గుహ్యగా కైవల్య పదదాయనిగా ఉండాలి తప్పితే ఈ నామరూపాల వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. ఎంత పొడుగు నామం ఉన్నా ఎంత పొడుగు రూపం ఉన్నా ఏమీ చేసేది లేదు. దానివల్ల అహంకారాలు అడ్డాలే పెరుగుతాయి. ఇంకా లేని వాళ్ళందరూ చెడ్డవాళ్ళ కింద కనపడుతూ ఉంటారు. మనకి అనేక రకాల కలహాలన్నీ వీటి వల్ల వచ్చే అందరికీ తెలుసు. అందుకే కైవల్యము అంటే కేవలత్వము ఉన్నప్పుడు గమనించండి, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నట్టు ధర్మాధర్మాలు దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. అసలు చూస్తూ ఊరుకోవడమే దైవత్వం అమ్మ, మనం అలా ఉండలేకపోతున్నాం. ఏ విషయంలో మనం ధర్మం అధర్మం నిర్ణయించినా అది సాపేక్షమే. ఐన్స్టీన్ గారి సిద్ధాంతమే, సృష్టి అంతా వర్తిస్తుంది. రిలేటివ్ థియరీ, థియరీ ఆఫ్ రిలేటివిటీ. మనం ధర్మం అని భావిస్తున్నది కొన్ని పరిస్థితుల్లో ధర్మం, నీ మనస్సుకు ధర్మం, ఆవేళ అది ధర్మం. ఇంకో రోజు కాకపోవచ్చు, ఇంకో పరిస్థితుల్లో కాకపోవచ్చు, ఇంకొకరి మనస్సుకు కాకపోవచ్చు. శాశ్వతంగా ఇది ధర్మం అని చెప్పడానికి లేదు. శాశ్వతంగా ఇది సత్యం అని మాత్రం చెప్పవచ్చు. సూర్యకాంతి సత్యం, కానీ సూర్యకాంతిలో అన్ని ధర్మాలే జరగవు, అధర్మాలు కూడా జరుగుతాయి. దానికి సూర్యుడికి సంబంధం లేదు. అలాగే పరమాత్మ తేజస్సే సృష్టి అంతా నిండి ఉన్నప్పటికీ సృష్టిలో జరిగే అధర్మంతో కాదు ధర్మంతో కూడా ఆయనకి సంబంధం లేదు. అందుకే కైవల్య పదదాయని అంటే ధర్మాధర్మ అతీత స్థితి అన్నారు. సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ సద్యదేతదు ఇదం మయో అదోమయ తద్యథాకారీ యథాచారీ తథాభవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపోభవతి అని స్పష్టంగా ఉపనిషత్తులు చెప్పారు. అదే ధర్మమయం, అదే అధర్మమయం. ధర్మాధర్మాలు రెండింటికి అవసరమైనటువంటి శక్తిని తేజస్సుని అందించేది అదే. అంటే ధర్మం కోసం ఉపయోగించుకున్న వాడికి ధర్మఫలం వస్తుంది, అధర్మం కోసం ఉపయోగించుకున్న వాడికి అధర్మఫలం వస్తుంది. కర్మఫలం రాక తప్పదు. మనం ఇదివరకు చెప్పుకున్న సుదర్శనుడి కథలో కూడా యుధాజిత్తుకి, శత్రుజిత్తుకి, లీలావతికి అధర్మ ఫలమే వచ్చింది. మనోరమకి, సుదర్శనుడికి ఆలస్యమైనా ధర్మఫలమే వచ్చింది. మహర్షులు అంటే మేధావులు. ఈ కాలంలో మేధావులు తమను తాము మహర్షులుగా భావించుకుని తపస్సు జపం ద్వారా శక్తిని సంపాదించుకుని తమ వ్యాసం రాయండి, మాట్లాడండి, ఏం చేయండి, ధర్మాన్ని సమర్థించడం, ఏదో ఒక వర్గాన్ని సమర్థించడం కాదు. మనం ఏ కులమో దాన్ని సమర్థించడం కాదు, ఏ మతమో దాన్ని సమర్థించడం కాదు, ఏది ధర్మమో దాన్ని సమర్థించడం. అలా ఉంటే లోకం చాలా బాగుంటుంది. భరద్వాజ మహర్షిలాగే ఉంటాం అందరం. భరద్వాజులు అనగానే భరద్వాజ విందు, 108 పదార్థాలు పెట్టేట, మా అమ్మాయి పెళ్ళిలు అలా పెడతానండి, మట్టి అయిపోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు ఆ విందు ఆ పెళ్ళి. భరద్వాజులు అందుకోసం పెట్టలా. ఈ జగత్తంతా ఒక మాయా అని భరతుడికి నిరూపణ చేయడం కోసం భరద్వాజులు విందు చేశాడు. ఆయన గొప్ప చెప్పుకోవడం కాదు, ఎందుకంటే ఆ విందు చేయడానికి ముందు ఆయన దగ్గర ఒక్క పదార్థం లేదు, కనీసం పొయ్యి లేదు. పూర్వం మహర్షుల ఆశ్రమాలు ఎలా ఉండేవాడు, పొయ్యి కూడా ఉండేది కాదు. అగ్నిహోత్రం ఉండేది వేరే, యజ్ఞకుండం పొయ్యి ఉండేది కాదు. వాళ్ళు ఏం వండరు, పక్వ పదార్థాలు తినరు. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ఆ రాలిన పళ్ళు ఏరు తెచ్చుకునేవాళ్ళు. మళ్ళీ పచ్చికాయలు తినేవాళ్ళు కాదు, రాలిన పళ్ళు ఏరు తెచ్చుకునేవాళ్ళు. కంద, మూల, ఫల, బీజ, పత్ర, పుష్ప, తృణ, తోయ ఆహారులే తపస్సు చేసేవారు. భాగవతంలో చెబుతారు. దుంపలు, వేళ్ళు, పళ్ళు, గింజలు, బీజాలు అంటే గింజలు, మళ్ళీ నాటితే మొక్కొచ్చే గింజలు తినేవారు కాదు. ఇక నాటినా ఉపయోగం లేదన్నవి తినేవారు. అవి రాలిపడి ఉండేవి. కొన్ని రకాల ఆకులు, కొన్ని రకాల పువ్వులు కూడా ఆహారానికి పనికి వస్తాయి. దేవుడి పూజకి కాదు, ఆహారానికి పనికి వస్తాయి. క్యాబేజీ పువ్వు, క్యారెట్ పువ్వు, ఇవన్నీ కొన్ని క్యాలీఫ్లవర్ ఇవన్నీ పువ్వులే కదా, కొన్ని ఉంటాయి అలాగ. అలాగా కంద, మూల, ఫల, బీజ, పత్ర, పుష్ప, తృణ, తోయ, కొన్ని రకాల గడ్డి, అది ఆ గడ్డి ఆహారమే. గడ్డి పరకలా ఉంటుంది కానీ ఆహారమే, అది నీరు ఎలాగో ఉంటుంది. వీటితో మహర్షులు సహజంగా దొరికేవాడితో బతికేవారు. సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అంటే అదే.
ఈ ధర్మాధర్మ అతీత స్థితికి పరబ్రహ్మతత్వంలా ఉండే స్థితికి మనం చేరుకోవచ్చండి. అసాధ్యం ఏం కాదు. అసలు అసలు మన అసలు స్వరూపం అదే. అనాయాసంగా ఆత్మజ్ఞానం పొందొచ్చా అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు మంచి పుస్తకం ఒకటి విడుదల చేశారు. ఈ వచ్చారు హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఉండే మహానుభావులు, మహాతత్వవేత్త. అనాయాసంగా ఆత్మజ్ఞానమా అది ప్రశ్న గుర్తు పెట్టారు ఆయన. ఎందుకోసం అంటే పొందొచ్చా అంటే పొందొచ్చు, అనాయాసంగానే పొందొచ్చు. అంత తేలికైన విషయము కాదు. అందుకోసం ప్రశ్న గుర్తు పెట్టారు. అనాయాసంగా ఆత్మజ్ఞానం చుక్కబెట్టేలా అదంత చదివితే అర్థమవుతుంది. దీనికి మెట్లు ఉన్నాయి. కర్మ మార్గం, ఉపాసన మార్గం, జ్ఞాన మార్గం. ముందు అసలు మనం చేయాల్సిన పనులు సక్రమంగా చేయాలి. కర్మ అనగానే యజ్ఞం, యాగం, పూజ, వ్రతం అనేదండి. ఉద్యోగం ముందు, వ్యవసాయం, వ్యాపారం అది కర్మ, సంసారం. కర్మకాండ అనగానే ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయి, భక్తిలోకి వెళ్ళిపోయి ఎంతసేపు కుంకుమ పూజలు, వ్రతాలు చెప్పక్కల, అది కాదు కర్మకాండ. మనం చేసే ప్రతి పని కర్మే. మన ఉద్యోగం మనం సక్రమంగా చేయాలి. ఆ ఉద్యోగ నిబంధనలు పాటించాలి. ఎటువంటి మినహాయింపులు మనం కోరద్దు. ఉద్యోగ ధర్మమే ముఖ్యం. అన్ని రకాల భక్తుల కంటే, అన్ని రకాల వ్రతాల కంటే, అన్ని దీక్షల కంటే ఉద్యోగ ధర్మమే ముఖ్యం. అదే మన శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే కొందరు మినహాయింపులు తీసుకుంటే ఇంకొకరు తీసుకుంటారు. భక్తి అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దానికి మన ఉద్యోగానికి సంబంధం లేదు. ఉద్యోగ ధర్మమే ముఖ్యం. ఇది కర్మ. కర్మ అనగానే పూజ, వ్రతం, దీక్ష అని వెళ్ళిపోక్కల. మనం చేసే పనే కర్మ. సరిగ్గా చేయకపోతే కర్మ. ఆ బాధ్యత ముందు ఏది నిలబడదండి. అది భక్తిగా శ్రద్ధగా సాగితే ఉపాసన. భక్తి శ్రద్ధలు రెండు ఉంటాయి. ఉపాసన భక్తి అంటే మనస్సు లగ్నం కావడం, శ్రద్ధ అంటే బుద్ధి కూడా లగ్నం కావడం. మనస్సు వేరు, బుద్ధి వేరు, కొంచెం సూక్ష్మమైన భేదం. అటు ఇటు చెలించేది మనస్సు, స్థిరంగా ఓ చోటు ఉండేది బుద్ధి. అంచేది చెలించే మనస్సును మనం స్థిరంగా అట్టుపెట్టగలిగితే మనస్సు బుద్ధిగా మారినట్టు. అప్పుడు మనం చేసేటువంటి పని ఏదైనా సరే, ఏదో పని ముగించామండి, మొత్తం మీద పని బాగానే అయింది కదండి అంటాం కదా. పని బాగానే అవ్వడం ఎలా అవ్వాలో అలా అవ్వాలి, లేకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే చాలా రంగాల్లో ఇవాళ వ్యాపించిన ఒక మాట ఏమిటంటే, ఏదో రకంగా విజయవంతం అయ్యేది కదండి, సక్సెస్ ఈజ్ ది ఫార్ములా అంటారు ఇంగ్లీష్లో వాళ్ళు. ఎలా జరిగినా సరే అండి, మొత్తం మీద విజయవంతం అంటే కూడా డబ్బులే వాళ్ళ దృష్టిలో. నిజమే, నీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ సమాజం అంతా చెడిపోయింది ఆ చిత్రం వల్ల, ఆ కథ వల్ల, ఆ నవల వల్ల, ఆ పుస్తకం వల్ల. ఏదైనా సరే నీకు డబ్బులు వస్తే వచ్చి ఉండొచ్చు, అదే విజయమా? కానీ సమాజం అంతా చెడిపోయింది. అంటే మనం అటువంటివి యూట్యూబ్లో పెట్టమే, కానీ మన దృష్టిలో విజయవంతం అంటే డబ్బులు రావడం. కమర్షియల్ హిట్టే హిట్టు, ఇంకా మిగిలినవన్నీ ఫట్టాయి. ఆ ధోరణిలోనే మార్పు రావాలి. అప్పుడు సినిమా చిత్రాలు బాగుంటాయి, ధారావాహికలు బాగుంటాయి, అందరూ బాగుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. అంటే ఆ తీసే వ్యక్తులు ఆలోచన మారాలి. నా ప్రయోజనం, నా డబ్బు కంటే సమాజం బాగుండడం ముఖ్యం. అంటే ఎందుకు వస్తాయండి చెడ్డ సినిమాలు, చెడ్డ ధారావాహికలు ఎందుకు వస్తాయి? వాళ్ళు అలా ఆలోచించరు. వాళ్ళు ఎవరి మీదో తోసేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద తోసేస్తారు, మొత్తం అంతా కలిసి మొత్తం అంతే. గంభీర, గగనాంతస్థ, గర్విత, గానలోలుప, వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది గగనాంతస్థ, ఆకాశం మీద తోసేసాం. ఈ టీవీలో చర్చలు దండగ, ఇవి కూడా తోసేస్తే గొడవ లేదు. అసలు ఇంక చర్చ దేనికి? ఏ చర్య లేనప్పుడు ప్రాణం విసిగిపోతూ ఉంటుంది చూస్తుంటే. ఓ 3 గంటలు చర్చిస్తారు, ఏమీ తేల్చరు. చర్చలో ఒక తీర్మానం లేదు, ఇది ఒక శాసనం కాదు, అయినా అమలు అవ్వదు. నిజంగా అమలు చేయదలుచుకుంటే ఉన్న శాసనాలు చాలు. మనం అందరం ఎక్కడ బలహీనపడుతున్నామంటే ఆ విషయం గురించి చర్చించడానికి మనకు ఉన్నటువంటి ఓపిక, చర్య తీసుకోవడానికి లేదండి, చిత్తశుద్ధి లేదండి. చర్య దగ్గరికి వచ్చినాక అది కుదరదండి. వాళ్ళు అడ్డం పెడతారు, వీళ్ళు అడ్డం పెడతారు, మొత్తం మీద మానేసి మళ్ళీ ఎక్కడ ఉన్నకోంగడే అక్కడే, మళ్ళీ అదే జరుగుతుంటుంది. మళ్ళీ చర్చ, ఒక బోటు ప్రమాదం జరగగానే ఓ 16 రోజులు చర్చ, పోయిన ప్రాణాలు పోయాయి. మళ్ళీ బోటు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అది ఎందువల్ల జరిగింది, దానికి తీసుకోవాల్సిన చర్య ఏమిటి? మళ్ళీ పకడ్బందీగా జరిగితే ఎందుకు జరుగుతుంది అక్కడ? ఆ మూలానికి మందీసే ధోరణ ఉండదండి. ఆ ఎవరో తాత్కాలికంగా ఆ బోటు యజమానో, ఆ వాళ్ళని ఎవరినో కాస్త ఏదో శిక్షించినట్టుగా ఏదో చేయడం, అది కూడా కొంత హడావిడి. అక్కడ కదా అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడో జరగగానే ఇది 32వ ప్రమాదం, 392వ ఇదో పెద్ద చరిత్ర రాస్తాడు ఎవడో పని పాట లేక. ఈ దేశంలో మొదటి నుంచి జరిగిన బోటు ప్రమాదంలో 2 పేజీలు నింపుతాడు. ఎందుకు ఈ చరిత్ర అంతా?
తారీఖులు దస్తావేజులు ఇది కాదు ఇవి కావో ఈ చరిత్ర సారం అని. ఆ ప్రమాదమో ప్రమోదమో ఏదైనా దాని మూలాల్లోకి వెళ్ళి ఏమిటిది, ఎందుకు జరిగింది, వ్యవస్థలో ఎక్కడుంది కీలకం? ఆ కీలకాన్ని సవరించాలంటే సవరించే వ్యక్తి ముందు స్వచ్ఛంగా ఉండాలి. అసలు కీలకాలన్నీ మనలోనే పెట్టుకుంటే అవి ఎక్కడ సవరవుతాయి? మనమే పెద్ద దొంగలం, వాళ్ళనే సవరిస్తాం. మనమే లంచాలు తీసుకుంటూ ఉంటే, మనమే అధికార దాహంతో తప్పించిపోతూ ఉంటే, మనమే స్వార్థానికి బాలపడుతూ ఉంటే ఉద్యోగులను ఎక్కడ సవరిస్తాం? మనం పై అధికారి కింది అధికారిని ఏమంటాడు? ఆయనే లంచం తీసుకునేటప్పుడు అవినీతి నిరోధక సంస్థ అని ఒకటి పెడితే అందులోనే కొందరు పట్టుబడుతున్నారు, ఏసీబీలోనే. ఎందుకని శుభ్రంగా ఎవరు నిరోధించాలో వారి దగ్గర లంచాలు మింగేసి వారిని వదిలేశారు. ఇక్కడ కంచి చేయని వేయడం అంటే ఇదే. ఇటువంటి వ్యవస్థలో ఎవరినేమనుకుంటారో అందరం బలైపోవడమే. ముందు ప్రకృతి పర్యావరణం చాలు మన బలి చేయడానికి త్వరలోనే, ఇంక వేరే అక్కర్లేదు. ఇంకా పదేళ్లలోనే బలైపోతాం అనుమానం వెళ్ళ. ఈ వాతావరణాలు ఈ గాలి ఇలాగే ఉంటే అందరం బలైపోతాం. ఇంక దేని ఎవరు సంస్కరించుకోక్కర్లేదు, అన్నీ అమ్మవారే సంస్కరిస్తుంది. మొత్తం ప్రళయం వచ్చి పడుతుంది. అప్పుడు ఎవరినెవరు అనుకోవడానికి టీవీలో చర్చలు పడ్డానికి కూడా ఎవరు ఉండరు. ఎవరికి ఎన్ని కార్లు ఏర్పాటు చేసి ఎవరు తీసుకొచ్చినా ఎవరు చర్చకు రారు. ఉంటే కదా మనుషులు రావడానికి. మొత్తం ప్రళయమే ఉంటుంది, నేలమే ఉంటుంది, నీళ్లు ఉంటాయి. ఆ స్థితి వాతావరణ పరంగా 20 ఏళ్లలోనే రాబోతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 20 ఏళ్లలోనే 2040 రాకుండానే. ఎందుకంటే ఇప్పటికే మొత్తం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీలో మనం చూస్తూనే ఉన్నాం, బయటికి రాలేకపోతున్నారు జనం. వీరిని వారి కేంద్రాన్ని వీరు తిట్టి వీరిని వారిని తిట్టి ఉపయోగమే లేదండి. ముందు ఊపిరి తీసుకునే అవకాశం లేదు, తిడ్డానికైనా ఊపిరి ఉండాలి కదా. ఇదంతా మనం ఎక్కడ ఆలోచించాలి? వ్యక్తి సంస్కరింపబడకుండా సమాజం సంస్కరింపబడదు. వ్యక్తి సంస్కరణ వ్యక్తి చేతుల్లోనే ఉంది. అచ్చత కర్మ అనగానే మన ఉద్యోగ బాధ్యత, ఉపాసన అనగానే దాన్నే భక్తిగా శ్రద్ధగా చేయడం. భక్తి అంటే మనస్సు లగ్నం చేయడం, శ్రద్ధ అంటే శాస్త్రం ప్రకారం చేయడం. ఏదో పని పూర్తి చేసామని కాదండి, ఎలా పూర్తి చేసాము, పద్ధతిగానే చేసామా? రేపు పొద్దున మళ్ళీ ఇబ్బందులు రావు కదా, రేపు కోర్టులో చెప్పుకోవాలంటే ఇవాళ ఒకటి రేపు ఒకటి చెబితే బాగుండదు కదా, ఇక్కడ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెబితే బాగుండదు కదా. ఎందుకని? ఇది శ్రద్ధ లేకపోవడం వల్ల వస్తుంది. ఇది లేదు కావాలనే తప్పుదారి పట్టించవచ్చు, దానికి ఏముంది? శ్రద్ధనే లేకపోవడం అని ఎందుకు అనాలి? శ్రద్ధగానే తప్పుదారి పట్టిస్తారు. ఎంత శ్రద్ధ లేకపోతే అంత తప్పుదారి పట్టిస్తారు అన్ని రకాల నివేదికలతో, కోర్టు వారిని కూడా. శ్రద్ధగానే జరుగుతుంది. ఈ శ్రద్ధకి అసలు కారణాలు వేరుగా ఉంటాయి. పాపం అధికారులు బలైపోతారు, అధికారులు బలైపోతారు, అసలు కార్యకర్తలు వేరే ఉంటారు. ఎప్పుడు అధికారులు బలైనండి వ్యవస్థలో మీరు గమనించండి. ముఖ్యంగా ఒక 30 ఏళ్లుగా జరుగుతున్నది అధికారులు బలైపోతారు. అసలు వాళ్ళు శుభ్రంగా దాక్కుంటారు హాయిగా. ఇప్పుడు ఈ ఉపాసనా మార్గంలో కూడా కర్మ, ఉపాసన, మూడోది జ్ఞానం, మూడో మెట్టు. మనం చేసే పనిని సక్రమంగా చేస్తే, దాన్ని ఉపాసన అనుకుని భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా కలగవలసిన జ్ఞానం కలుగుతుంది. పూజావ్రతం మార్గంలో అనుకున్నా తప్పులేదు. అంతకంటే ముఖ్యమైనది నిజ జీవితంలో మనం చేసే ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం అనుకుంటే సమాజం కూడా బాగుంటుంది. పూజావ్రతం అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక నియమాన్నో నిష్టనో సాధించవచ్చు, అంతకుమించి సమాజాన్ని కోరిగేది లేదు. మనం సమాజం కోసం ఈ మాటలన్నీ చెప్పుకోవడం ఒక వ్యక్తి కోసం కాదుగా. అంచేత ఒక వ్యక్తి ప్రకారం చెప్పుకున్నా ఆ చేసేది ఏదో భక్తి శ్రద్ధలతో చేస్తే, శాస్త్ర ప్రకారం ఏం చేయాలో అలాగే చేస్తూ మనస్సు కూడా లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో చేస్తే అది ఉపాసనగా మారి జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది. అలాగే మనం చేసే ఉద్యోగం, వృత్తి ధర్మం కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే మనకు ఖచ్చితంగా జ్ఞాన మార్గంలో తీసుకెళ్లి కైవల్య పద దాయిని అనే ఒక మోక్షాన్ని ఇస్తుంది. కైవల్య పదము దాయిని, కైవల్య పదము దదాతీతి కైవల్య పదదాయిని, కైవల్యాన్ని ఇచ్చేటువంటి నీకు నమస్కారం అమ్మా అన్నారు. ఆ మూడో మెట్టు జ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది ఉన్న ఎట్లు కనులున్నవి కనుగో నిన్నట్లు తీసుకోమన్నది తత్వశాస్త్రము, అది జ్ఞానం. ఏ వృత్తి చేసినా కూడా ఈ జ్ఞానం వస్తుంది, పూజ కాదండి. ఏ వృత్తి సరిగ్గా చేసినా వస్తుందండి. ఉన్నది ఉన్న ఎట్లు కనులున్నవి కనుగొనినట్లు తీసుకోమన్నది తత్వశాస్త్రము, మహాబలవంతుని ఓలే అన్నియున్ తన్ని పరాభవించి శరదా పడిపోయే దేవేల మానవ, మహాబలవంతుని ఓలే సర్వమున్ తన్ని పరాభవించి శరదా పడిపోయే దేవేల మానవ, మన్నున బుట్టి మంటలను మాడెడువానికి ఇంత గర్వమా, మన్నున బుట్టి మంటలను మాడెడువానికి ఇంత గర్వమా. ఇష్టదైవం పుస్తకంలో దీపించు. మన వృత్తి ధర్మాన్ని మనం ఉన్నది ఉన్నట్లు కనులు ఉన్నవి కనుగొనినట్లు మనం ఉద్యోగం చేయలేమా? అన్నిటికీ పక్షపాతాలు అంటకట్టాలా? ఆ ఉద్యోగ ధర్మాన్ని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని సక్రమంగా చేయడమే భగవద్భక్తి అని భగవద్గీతలో కృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్పాడు.
స్వకర్మణాతమ అభ్యర్చ సిద్ధిం విందతి మానవక. నువ్వు చేసే పని సక్రమంగా చేయవయ్యా, నేను నీకు లభిస్తాను, ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం వస్తున్నాడు. మనం దేవుడు అనగానే గుళ్ళకి వెళ్ళిపోతాం, గుడి చుట్టూ తిరిగేస్తాం అంటారు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, నీ పనిలో ఉన్నాడు, నువ్వు చేసే భోజనంలో, నువ్వు చేసే స్నానంలో, నువ్వు కట్టుకునే బట్టలో, నువ్వు ఊడిచే ఇంట్లో దేవుడు ఉన్నాడమ్మా. నువ్వు ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి అసలు? ఆ ఊడిచే పని సక్రమంగా చేయలేవు, ఆ ఉతికే పని సక్రమంగా చేయలేవు, ఆ వంట పని సక్రమంగా చేయలేవు, ఆ ఉద్యోగం సక్రమంగా చేయలేవు, ఆ వ్యాపారం సక్రమంగా చేయలేవు. ఇవన్నీ మొత్తం వదిలేసి అక్కడికి వెళ్ళి పెద్ద కుంకం పెట్టేట్టు కూర్చుంటాం. పెద్ద నాటకం, పెద్ద వ్యాపారం. ఉపాసన అనగానే జ్ఞానం అనగానే అటు వెళ్ళిపోతుంది దృష్టి మనకంతే. ఎన్ని పొట్లు ఎట్టేద్దాం, ఎంత హంగామా చేసేద్దాం, ప్రత్యేకమైన వస్త్రాలు ధరించేద్దాం, మామూలు వస్త్రాలు కుదరదు, ఇంకా సమాజంలో మనం కలవద్దు. ఇంకా ఆ వస్త్రాలకు ప్రాధాన్యం. మరి ఉద్యోగానికి సంబంధించిన వస్త్రాలు అది అంతకంటే గొప్పదండి. ఉద్యోగానికి సంబంధించిన యూనిఫామ్ దీక్షా వస్త్రం కంటే గొప్పది. ఒక ఆధ్యాత్మికవేత్తగా చెబుతున్నా, ఉద్యోగానికి సంబంధించిన యూనిఫామ్ దీక్షా వస్త్రం కంటే గొప్పది. ఆ ఉద్యోగాన్ని మనం దైవ పూజగా ఎందుకు భావించలేకపోతున్నాం? జీతం తీసుకుంటున్నాం స్పష్టంగా. అందరం ఆలోచించాల్సిన విధానం ఇది. అప్పుడు దేశం బాగుంటుంది, మన దేహము బాగుంటుంది. దేశం బాగుండాక దేహం బాగుండడం పెద్ద సమస్య కాదు. దేశం కోసం దేహం బలైపోయినా పర్వాలేదు, కానీ ఒక దేహం కోసం దేశం బలైపోతే అంతకంటే దేశానికి అవమానం ఉందా? వేద ఉపనిషత్ శాస్త్రాలకు అవమానం ఉందా? ఒక దేహం కోసం, కొన్ని దేహాల కోసం, కొందరు అహంకారాల కోసం దేశం బలైపోతుందా? కొందరు అధికారాల కోసం అది జరుగుతోంది పరిస్థితి. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతున్నాం మనం, దానికి రంగు పులుముతున్నాం, ఏదో చేసేస్తున్నాం. దాన్ని కనులు ఉన్నవి కనుగొనినట్లు కను తీసుకోమనేది తత్వశాస్త్రం. ఉన్నది ఉన్నట్టుగా తీసుకో, నిజాయితీగా పరిశీలించు. ధర్మం తెలిసిపోతుంది వెంటనే, చేయాలో అక్కర్లేదు, ఎలా చేయాలో. చేయకపోతే వీలు కాదని చెప్పేసి లంచం తీసుకుని చేయక్కల్లా. చేయవలసి ఉంటే చేయొచ్చు, దానికే లంచం తీసుకోకల్లా. కానీ మనిషి అలా ఉండడు. మహాబలవంతుని పోలు సర్వమున్ తన్ని పరాభవించి సరదా పడిపోయేది. రూల్స్ ఆయనే మార్చేస్తాడు, చెప్పవలసిన వాడికి చెప్పడు. ఎందుకు చేసేవాళ్ళ అంటే నా ఇష్టం అంటాడు. నాలుగు పెద్ద తలకాయలను వెనకాల మద్దతుగా పెట్టుకుంటాడు. ఎక్కడ ఏమాయ జరుగుతుందో తెలియదు. అమాయకులైన వాళ్ళు బలైపోతున్నారు, మెత్తటి వాళ్ళు బలైపోతున్నారు. అందుకే లోకంలో మంచితనం ఉంటే సరిపోదు, కరుకుతనం కూడా ఉండాలి. అసలు మెత్తతనం అసలు పనికిరాదు ఈ వ్యవస్థలో. నువ్వు ఒకటంటే నేను 16 అంట అన్నట్టుగా ఉండాలి. అదే కలియుగంలో నీతి. తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో అంటా నేను మళ్ళీ మాట్లాడకుండా అని చెప్పాలి. తమలపాకు తలుపు చెక్క ముందు తలుపు తమలపాకే నిలబడుతుంది. అంతేగాని నువ్వు అన్న తమలపాకులన్నీ నేను నెత్తి మీద పెట్టుకున్నాడు, కిళ్ళి వేసి ఉమ్మేస్తాడు. తమలపాకులు కాదు, ఆ ప్రవృత్తి పనికిరాదు అసలు. ఇక్కడ కటువుగా ఉండాల్సిందే, కఠినంగా ఖచ్చితంగా ఉండాల్సింది. మనం ధర్మాత్మలమైన వాళ్ళ ఎందుకు భయపడాలి? ఆ లౌక్యం కూడా తెలియాలి. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు పరిపాలకులు అనుసరించిన నీతి అది. కఠినంగా ఉండేచోడు కఠినంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండేచోడు ఖచ్చితంగానే ఉండాలి, రాజీ పడకూడదు. దానికి ఈ లౌక్యంతో ఎలా అందరినీ ఒప్పించాలి, అది వేరే సంభాషణ నైపుణ్యం. అక్కడ నైపుణ్యం అక్కడ అవసరం. నైపుణ్యంలో పుణ్యం ఉంది, గమనించాలి. పుణ్యకార్యం కోసమే నైపుణ్యం అవసరం, పాపానికి నైపుణ్యం కాదు. పాపానికి ఉండేదాన్ని నైపుణ్యం అనరు, నైపుణ్యం. పుణ్యం కాదు అది, పుణ్యం కోసం వాడితేనే నైపుణ్యం. నిపుణ శబ్దం నుంచే నైపుణ్యం వచ్చినందులో పుణ్యం అనే మాట ఉంది, గమనించండి. మన స్కిల్, మన నైపుణ్యం అంతా పుణ్యానికి ఉపయోగపడాలా పాపానిక? అప్పుడు ఖచ్చితంగా వృత్తిపరంగానే మోక్షం పొందగలమండి. ఆశ్చర్యం ఏం లేదు అందులో. వృత్తిపరంగా స్వకర్మణాతం అభ్యర్థ్య. హనుమంతుడు తన వృత్తిపరంగా హనుమద్ రూపంతో వానర రూపంతో నడుస్తున్న వృత్తిపరంగానే సముద్రం దూకాడు, అందులోనే మహాబలం చూపించాడు. హనుమంతుడి కంటే మోక్షం పొందినవాడు, హనుమంతుడి కంటే దేవుడు ఉంటాడా? మనోజవం మారుత తుల్య వేగం శ్రీరామదూతము శిరసానమామి. సెలవు.